హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ వరుసగా రెండో ఏడాది జగన్ సర్కార్ ఫుల్ హ్యాపీ రైతు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లే అనేది సామెత గతంలో ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా ముఖ్యంగా కరువు ప్రభావిత రాష్ట్రాలకు రైతు కష్టాలు బాగా తెలుస్తాయి వర్షాకాలం ఎప్పుడు వస్తుంది వానలు ఎప్పుడు కురుస్తాయని ఎదురు చూసే రైతనలే ప్రతి చోట కనిపిస్తారు అలాంటిది ప్రతి ఏటా వర్షాలు సకాలంలో కురుస్తుంటే ఇక రైతులే కాదు ప్రభుత్వాలు కూడా సంతోషంగానే ఉంటాయి సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది గతంలో చంద్రబాబు హయాంలో కరువు పరిస్థితులతో అల్లాడిన రాష్ట్రానికి గత ఏడాది కురిసిన వానలు భారీ ఊరటనిచ్చాయి ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుండటంతో ప్రభుత్వ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది గత ఏడాది భారీ మెజారిటీతో అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి నెల రోజుల్లోనే భారీ వర్షాలు పలకరించాయి గోదావరి నది పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండడం సహజమే అయినా చాలా కాలం తర్వాత కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చాయి దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన వరద ప్రవాహాలతో నదుల నుంచి ఇసుక తీయడం కూడా కష్టమైపోయింది అయితే రైతు కళల్లో మాత్రం ఆనందం వెల్లివిరిసింది ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో తోడ్పాటు కూడా లభించడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి అలాంటి పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా గోదావరి నదుల్లో జలకళ కనిపిస్తోంది ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి మొదలవుతున్న ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ వరుసగా నిండిపోతుండటంతో త్వరలోనే దిగువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసేందుకు ఆయా ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి కృష్ణా నదిపై ఉన్న ఆల్మటి నారాయణపూర్ ఉజ్జయిని జూరాల తుంగభద్ర శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మఠాలు భారీగా పెరుగుతున్నాయి వీటిలో చాలా వరకు ఎఫ్టిఎల్ స్థాయికి చేరుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి అలాగే గోదావరిలోను జైస్వాడి సింగూర్ నిజాంసాగర్ శ్రీరాంసాగర్ మానేరు కడెం ప్రాజెక్టుల వరకు ఇన్ఫ్లో కొనసాగుతోంది దీంతో ఇప్పటికే పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు గత ఏడాది అధికారంలోకి రాగానే కరుణించిన వరుణుడు వరుసగా రెండో ఏడాది కూడా ఆదుకోవడంతో జగన్ సర్కార్లో సంతోషం వ్యక్తమవుతోంది ముఖ్యంగా కృష్ణానదికి చాలా కాలం తర్వాత గత ఏడాది భారీగా నీరు రావడంతో రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి మరోసారి అలాంటి పరిస్థితే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇందుకోసం నీటి మట్టాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి గత ఏడాది అంచనాలకు మించి వచ్చిన కృష్ణానది వరదలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలో భారీగా నీరు చేరింది దీంతో ఓ దశలో కరకట్టపై ఉన్న విపక్ష నేత చంద్రబాబు నివాసం కూడా మునిగే పరిస్థితి వచ్చింది దీంతో ఆయన హైదరాబాద్కు మకా మార్చేశారు ఈసారి నీటి మట్టాల నిర్వహణలో అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం సూచనలు జారీ చేస్తోంది